తండగాపల్లి అలమండ మధ్యలో 7 గంటల 7 గంటల ప్రాంతం అయితేప్పటికి పలాస ట్రైన్ విశాఖపట్నం నుంచి పలాస వెళ్తున్న ట్రైన్ ని బ్యాక్ నుంచి వెనక నుంచి ఇంకో ట్రైన్ రాయగడ ట్రైన్ వచ్చి సేమ్ ట్రాక్ లో వచ్చి దాన్ని హిట్ చేయడం జరిగింది. దాన్ని గుద్దడం జరిగింది. పలాస ట్రైన్ వచ్చి ఇక్కడ సంథింగ్ ఏదో సమ్ డిఫెక్ట్ వచ్చి ఏదో కేబుల్ డిఫెక్ట్ వచ్చి అది ఆగి ఉన్నప్పటికీ దాన్ని వచ్చి ఈ ట్రైన్ వచ్చి గుద్దడం జరిగింది. 4 పెట్టిల్లో ఉన్న అన్ని కూడా అక్కడ కొలాప్స్ అయ్యేవి. అందులో ఇప్పటికే 2-3 దీంట్లో పెట్టిల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అందులో క్లీర్ చేశాము. ఇంకొకటి క్లీర్ చేయబోతున్నారు. ఇంకొచ్చే ఎన్డీఆర్ఎఫ్ టీంలు ఎస్డీఆర్ఎఫ్ టీంలు అన్నీ వచ్చాయి. రైల్వేస్ అలాగే స్టేట్ గవర్నమెంట్ మొత్తం అన్ని వచ్చాయి. వెంటనే 7 గంటల ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తం అయ్యారు. వెంటనే అక్కడ నుంచి రెవెన్యూ అటు పోలీసు వీటి వాళ్ళు అందరూ కలిపి అటు హెల్త్ అంతా కలిపి అంబులెన్స్ అన్ని తీసుకొచ్చి అలాగే లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ వచ్చి వెంటనే ఎవరు తోచినట్టుగా సాయం చేసి మొత్తం మీద అందరూ ఇచ్చాం. ఇప్పటికీ 38 కదమ్మా ఇంత చెప్పారు 32 ఇంజూరుడు ఇప్పటికి. అటు వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్కి అలాగే విజయనగరం ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వాళ్ళు తరలించడం జరిగింది. 4 బాడీలు వచ్చి ఇప్పటికి ఐడెంటిఫై ఇంకా అవి ఎవరు వేయడం తెలియదు. బాడీలు మాత్రం చనిపోయిన ఉన్నాయి. ఇంక ఇవన్నీ అయిన తర్వాత అయితే కానీ అవి చెప్పలేము మేము అన్నీ కూడా. ఈ విషయం తెలిసిన వెంటనే మన రాష్ట్రంలో నాకు సాయంత్రం 6:30 జరిగిన ఇన్సిడెంట్ జరిగిన వెంటనే సీఎం ఆఫీస్ నుంచి సీఎం గారితో మాట్లాడారు. దీన్ని వెంటనే మీ అందరూ ఇలా ప్రమత్తంగా వెంటనే మేము పరిగెట్టి వచ్చాము. ముందుగా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మాతో పాటు వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఈ 28 మంది ఎవరైతే ఉన్నారో ఇంకా ఎవరైతే ఇది క్షతగాత్రులు ఇంకా ఉంటారో అలాగే ఎవరైతే చనిపోయారో ఇంకా ఎవరైనా అలాంటి భగవంతుడు దేవుడు జరగకూడదని చూస్తున్నాము. ఒకవేళ ఏమైనా జరిగితే వాళ్ళు మన రాష్ట్రానికి సంబంధించిన వారు అలాగే పక్క రాష్ట్రం ఒరిస్సా కానీ అటు పక్క ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉన్నారు. మన రాష్ట్రానికి సంబంధించిన వారు ఏమైనా చనిపోతే 10 లక్షల రూపాయలని ఎస్గ్రేటివ్ ప్రకటించమని చెప్పి సీఎం గారు దాన్ని ఇన్ఫార్మ్ చేశారు. ప్రభుత్వం వచ్చి ప్రకటించింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 10 లక్షల రూపాయలు మన రాష్ట్రంలో ఎవరు చనిపోయిన సరే వారికి వచ్చి ఎస్కేసీకి ఇస్తున్నాము. అలాగే సీరియస్ ఇంజురీగా ఉంటే 2 లక్షల రూపాయలు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అయితే 2 లక్షల రూపాయలని వాళ్ళకి వచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ కోసం ట్రీట్మెంట్ బాగు చేస్తూ కూడా వాళ్ళకి 2 లక్షల రూపాయలని వాళ్ళకి రిలీఫ్ కింద వ్యాక్సిన్ కింద వాళ్ళకి కూడా ఇస్తున్నాము. అదే పై రాష్ట్రం వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే ఇందులోనూ పైన చనిపోతే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఎక్స్రేస్ 50,000 రూపాయలు సీరియస్ ఇంజురీ ఉంటే 50,000 రూపాయలని వాళ్ళకి వాళ్ళ ట్రీట్మెంట్ కోసం 50,000 రూపాయలని వాళ్ళకి కూడా ఇవ్వాలనేది మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. ఆ విధంగా ప్రకటించమని చెప్పారు. ఈ విధంగా ఇది ప్రభుత్వం ఇది ప్రకటిస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మా అధికారులందరూ కూడా రిలీఫ్ యాక్టివిటీలో ఉన్నారు కాబట్టి దయచేసి అది అయిన వరకు కూడా ఇక్కడ ఉన్న ప్రధాని అందరినీ కూడా కోరుతున్నాను ఎవరు కూడా ఆ విధులకు ఆటంకం లేకుండా దూరంగా ఉండి చేయమన్నా. మార్నింగ్ లోపల మొత్తం అన్నీ కూడా క్లియర్ అవుతాయి. మళ్ళీ మీకు ఏ విషయం మార్నింగ్ చెప్తాను అన్ని విషయాలను.